సార్ నమస్కారం సార్. నమస్తే సార్. అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కాళ్ళు కడిగి ఆ నెత్తి మీద నీళ్లు పోసుకుంటే తప్పితే పుష్ప 2 సినిమాని మేము రిలీజ్ చేయనివ్వం అని చెప్పేసి శలమల శెట్టి రమేష్ జనసేన నేత ఒక కామెంట్ చేశాడు సార్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం వరుసగా జనసేన నేతలందరూ కూడా అల్లు అర్జున్ గారి పైన దాడేతి చేస్తున్నారు. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఈ రోజు శలమల శెట్టి రమేష్ గారు. అంటే ఎందుకు ఈ విధంగా శ్రీనివాస్ యూటర్న్ తీసుకున్నట్టుగా అంటున్నాయి? అవును, అది ఆయన చేసిన మాటలు కౌంటర్ ఇచ్చాను అన్నట్టుగా మాట్లాడారు. ఇంకోసారి మాట్లాడితే కౌంటర్ ఇస్తాను అంటున్నాడు, తప్ప మాట్లాడు. అలాగే ఇంకొక కీలకమైన మాట చెప్పాడు అతను. అదేంటంటే అల్లు అర్జున్ తో నాకు పర్సనల్ గా ఏ రకమైనటువంటి విభేదాలు లేవు అని కూడా చెప్పాడు. అది కీలకం ఆ ప్రకటనలో. అంటే పైనుంచి ఏదో ఒక అక్షింతలు పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ విషయంలో మరీ ఓవర్ గా స్పందించకండి అని. జనసేన పార్టీకి సంబంధం లేని గొడవ ఇది. జనసేన దీనిలో ఇన్వాల్వ్ అయితే అది ఇబ్బందికరమే. ఇప్పుడు జనసేన ఇన్వాల్వ్ అవటం మొదలైన తర్వాత వైసీపీ అల్లు అర్జున్ ని ఓన్ చేసుకోవడం మొదలుపెట్టింది. అల్లు అర్జున్ కోసం ఏం చేయటానికైనా మేము సిద్ధమే అని మాట్లాడుతున్నారు. నాగబాబు క్షమాపణ చెప్పాలంటున్నారు. నాగబాబు అల్లు అర్జున్ కి క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇది ఒక కీలకమైన పరిణామం. అందుకని ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు, అల్లు అర్జును, ఎన్టీఆర్. వీళ్ళిద్దరిని ఓన్ చేసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. ఎన్టీఆర్ మీద దుప్పటేసే ప్రయత్నం చాలా చేశారు వాళ్ళు. ఆయన అటు కాకుండా ఇటు కాకుండా అలా తనదైన లౌక్యాన్ని ప్రదర్శిస్తూ కథ నడుపుతున్నాడు. అతనికంటే డిఫరెంట్ పొజిషన్ అర్జున్ది. సో ఇప్పుడు అల్లు అర్జున్ మీద దుప్పటేసే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. దీన్ని గుర్తించాలి వాళ్ళు, ఆల్రెడీ గుర్తించారు. అందుకని అంటే అరవింద్ గారు ఉండగా జరగదు అది ఎలాగూ. కాకపోతే ఒక జాగ్రత్త, ఒక కేర్ తీసుకునే ప్రయత్నం. ఈ అతి చేయటం అనేది ఇబ్బందికరం. ఇక్కడ చిరంజీవి గారు స్పందించలా. ఇప్పటి వరకు ఆయన చాలా సాధారణ పద్ధతుల్లోనే ప్రవర్తిస్తున్నాడు. అరవింద్ గారు ఎక్కడా మాట్లాడలేదు. వాళ్ళ మధ్య ఏదో గ్యాప్స్ ఉన్నాయని అనుకోని అక్కర్లేదు. అయితే ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి వ్యవహారాలు వారివి అనేది అంగీకరించాలి ఎవరైనా. అల్లు అనేది ఒక బ్రాండ్ అని ఎవరైనా అంగీకరించి తీరాలి. ఎందుకంటే చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చేసరికి వాళ్ళకి 5 శతదినోత్సవ చిత్రాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. అందులో ఒకటి యావరేజ్ సినిమా అయి ఉండొచ్చు, మా ఊళ్ళో మహాశివుడు యావరేజ్ అయి ఉండొచ్చు, కానీ బంగారు పథకం, గౌరవం, బంట్లోతు భార్య, తర్వాత దేవుడే దిగి వస్తే ఆ 4 హిట్ మూవీలే. దేవుడే దిగి వస్తే చాలా భారీ లెవెల్లో ఆడింది. అలా మా ఊళ్ళో మహాశివుడు కూడా అబోవ్ యావరేజ్ సినిమాని, దాని మీద పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు తెచ్చిన సినిమానే. చిరంజీవి గారు ఎంటర్ అయ్యే నాటికి వాళ్ళ కండిషన్ అది. అల్లు రాళంగ గారు చాలా పెద్ద స్టార్ అప్పటికి, గుర్తింపు పొందినటువంటి నటుడు ఆయన. ఆయన హీరో కాకపోవచ్చు గాక, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఆయనకంటూ ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ మీద బిల్డ్ అయినటువంటి జీవితాలు వాళ్ళు, అరవింద్వి, అర్జున్ది. వాళ్ళని చిరంజీవి గారి క్యాంప్ లో ఎలా వేస్తారు? అది తప్పు కదా, అలా కోరుకోవటం కూడా తప్పే. అతను ఇండివిజువల్ హీరోగా ఉండి అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇస్తే అతను కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాడు. అలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కథ నడపాలి. ఇప్పుడు ఆ రోజున కూడా ఎందుకు అన్నాడు ఆ మాట అతను, పవర్ స్టార్ అని వీళ్ళు అరిచినప్పుడు సరైనోడు ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమనే నినాదాలు ఇచ్చినప్పుడు మాట్లాడని బ్రదర్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, అంతకు ముందు కూడా ఒకసారి ఈ గొడవ జరిగినప్పుడు అల్లు అర్జున్ అభిమానులు వెళ్ళి ఏమిటి ఈ గొడవ, దీన్ని మనం నివారించలేమా అని అర్జున్తో నేరుగా సంప్రదింపులు జరిపినటువంటి సందర్భం ఒకటి జరిగింది. అందుకని ఆయన మాట అన్నాడు ఆ రోజు. అలాగని పవన్ కళ్యాణ్ని కానీ లేకపోతే చిరంజీవిని కానీ వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేసిన సందర్భాలు ఏమీ లేవు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని గెలిపించమని ట్వీట్ చేశాడు, అలాగే శిల్పారవిని గెలిపించమని ట్వీట్ చేస్తుంటే మేము ఇంత దాకా వచ్చేవాళ్ళం కాదు అని ఒక స్థాయి జనసేన నాయకులు మాట్లాడుతున్నారు మీడియాలోకి వచ్చి. అతని ఆ స్నేహబంధంతో వెళ్ళాడు అక్కడికి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తిడుతుండగానే చిరంజీవి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారుగా. మరి చిరంజీవిని ఎందుకు ట్రాల్ చేయట్లా? అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చిరంజీవి పైగా జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని ఒక కితాబు కూడా ఇచ్చాడు.
ఇంకా ఇతను జగన్మోహన్ రెడ్డి పేరు మాట్లాడాల. మరి చిరంజీవిని ఎందుకు మోస్తున్నారు మీరు? ఇంకా అది టోటల్ వ్యవహారంలో అభిమానులు పడుతున్న ఘర్షణ తప్ప వాళ్ళ క్లారిటీ ఉంది. కాకపోతే మధ్య మధ్యలో ఆ పెట్రోల్ మండుతోంది. ఓ దశలో నాగబాబు గారు పెట్రోల్ వేశారు, ఆ తర్వాత స్వయంగా పవన్ కళ్యాణే పెట్రోల్ వేశాడు, ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ పెట్రోల్ పోశాడు. ఇది మేబీ కొనసాగొచ్చు, కొంతకాలం కొనసాగుతుంది, ఇది మంచిదే అనుకుంటూ ఉండుండొచ్చు. ఓకే, పుష్ప ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా అని కూడా అనుకుంటూ ఉండుండొచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఎలాగో ఇంకా తక్కువ రోజులే ఉంది, 100 రోజులు ఉంది గట్టిగా పుష్ప రిలీజ్కి. ఓకే, ఈ 100 రోజుల్లో దీనికి సంబంధించిన డ్రామా నడిపిస్తూనే రిలీజ్కి వెళ్ళిపోతారు. వీళ్ళు రిలీజ్ కానివ్వము అనటము ఇదంతా వివాదం. వివాదం మంచిదే కదా సినిమాకి, ప్రమోషన్కి ఉపయోగపడే అంశం. కాబట్టి వీళ్ళు సినిమాని ఆపేస్తాము, ఆడనివ్వం, థియేటర్ల మీద దాడులు చేస్తాం అంటే వీళ్ళకే నష్టం. ఆ నష్టాన్ని గుర్తిరిగి ముందే ఆపేస్తుందా జనసేన? లేకపోతే వివాదం కొనసాగినా మంచిదే ఆగిపోయినా మంచిదే అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు టోటల్ గేమ్ అంతా జనసేన దగ్గర ఉంది, మెగా కాంపౌండ్లో కేంద్రీకృతమై ఉంది. వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళకి జరిగినా మంచిదే జరగకపోయినా మంచిదే. ఓకే, సో ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవాల్సింది మెగా కాంపౌండ్. మెగా కాంపౌండ్ లో చిరంజీవి గారు వేలు పెట్టడం, ఆయన లౌక్యంలో ఆయన ఉంటాడు. సో వీళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్ గా తగ్గటం మంచిది, తగ్గి వదిలేసి వాళ్ళేదో వాళ్ళు అనుకోవడం మంచిది. ఎప్పుడైతే వీళ్ళు మావాడు అనుకున్నవాడు మావాడు కాడు ఈ పద్ధతిలో ట్వీట్ చేశాడు నాగబాబు, వాళ్ళు ఒక అడుగు ముందుకేసి అసలు అల్లు లోలంగే లేకపోతే నాగబాబు ఎక్కడో సైకిల్ షాప్ లో పంచర్లు వేసుకునేవాడు అని మాట్లాడారు. తప్పే, అల్లు రాలంగే మీద ఆధారపడి చిరంజీవి ఎదగలేదు. చిరంజీవి మెగాస్టార్ అవటం వెనకాల కొంత అల్లు అరవింద్ గారి వ్యూహరచన ఉంటే ఉండొచ్చు, అంతవరకే. అది మిగిలిందంతా ఆయన మెగాస్టార్ అవటము, నంబర్ 1, 1 to 10 ఉండగలగటము అనేది తన కెపాసిటీ మీద జరిగింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చిరంజీవి వలన స్టార్ అవ్వలేదు. ఈ స్టైలిష్ స్టార్ అనేటువంటి మాట రావడానికి ముందు గంగోత్రి టైంలో మెగా పవర్ స్టార్ అనే మాట అల్లు అర్జున్కి పెట్టడం కోసం కొన్ని పత్రికలు ప్రయత్నించినాయి. ఓకే, అప్పుడు అరవింద్ గారు ఫోన్లు చేసి చెప్పాడు అది వాడకండి అని, అది వాడకండి అని అరవింద్ గారు ఫోన్లు చేసి చెప్పిన విషయం తెలుసు నాకు. ఎందుకు వాడద్దు అన్నాడు? త్వరలో రామ్ చరణ్ ప్రవేశం ఉంటుంది, ఇది అక్కడ వాడితే యాప్ట్, ఇతనికి పెట్టద్దు అని చెప్పాడే. అందుకని ఈ లెవెల్ జాగ్రత్తలు వాళ్ళు మొదటి నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోగలిగితే వీళ్ళకే మంచిది, తీసుకోకుండా దూకుడుగా వ్యవహరించినా వాళ్ళకే మంచిది. అది సో మెగా కుటుంబం లేకపోతే మెగా అభిమానులు వాళ్లే బదనాం అవుతారు ఈ ఎపిసోడ్లు. అల్లు ఫ్యామిలీకి కానీ అల్లు అర్జున్ అభిమానులకు కానీ అల్లు అర్జున్కి పర్సనల్గా కానీ జరిగే లాస్ అయితే ఏమి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.